హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మన మధురమా డ్రీమ్స్ ఛానల్కి స్వాగతం. ముందుగా మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అడ్వాన్స్డ్గా హ్యాపీ ఉమెన్స్ డే. స్త్రీ లేనిదే జీవితం లేదు. ఎంత కష్టం వచ్చినా ఓర్పుగా భరిస్తుంది. అందుకేనేమో స్త్రీలను భూదేవితో పోల్చుతారు. పూర్వం స్త్రీలు వంటింటికే పరిమితమే ఉండేవారు. రోజులు మారిన కొద్దీ నెమ్మదిగా అనేక రంగాల్లో ఉన్నత శిఖరాలను అందుకుంటున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా అంతకు మించి అన్ని రంగాల్లో తమ సత్తా చూపుతున్నారు. ఉద్యోగం చేస్తున్నామనే అహంకారం లేకుండా కుటుంబ బాధ్యతలు మోస్తూ అలుపెరగని శ్రమ పడుతున్నారు. ఒక తల్లిగా, బిడ్డగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, వదినగా, అత్తగా, ఇలా ఎన్నో రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషిస్తూ సమయంతో పాటు పరుగులు తీస్తూ అందరికీ కావలసిన సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రలా అందరికీ అన్నీ అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందనాలు. ఈ వీడియో మహిళా మనులందరికీ అంకితం. ఈరోజు ఉమెన్స్ డే గ్రీటింగ్ కార్డ్ ఎలా తయారు చేయాలో, ఇంకొకటి పేపర్ క్రాఫ్ట్ ఫర్ ఉమెన్స్ డే. దీనికి కావాల్సినవి 2 స్కెచెస్, గ్లూ స్టిక్ అండ్ పేపర్, వైట్ కలర్ A4 సైజ్ పేపర్ అండ్ బ్లాక్ కలర్. ఫస్ట్ మనం అమ్మాయి ఆకారంలో డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తీసుకున్నా, ఎందుకంటే అది పెట్టినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి. సో నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని గ్లూ స్టిక్తో వైట్ పేపర్ మీద అతికించుకుంటున్నాను. బ్లాక్ పేపర్ని కత్తిరించే ముందు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, షేప్స్ మిస్ అవ్వకుండా. A4 వైట్ పేపర్ని తీసుకున్నాం కదా, దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని అలా అతికించుకోవాలి. నేను బార్డర్కి స్కెచెస్ యూజ్ చేస్తున్నాను. అలా బార్డర్ గీసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది గ్రీటింగ్ కార్డ్. ఇక్కడ కలర్స్ మీ ఇష్టం, నాకు అవైలబుల్ ఉన్న కలర్స్ నేను తీసుకున్నాను. స్కెచ్ పెన్నెస్ కూడా అవైలబుల్ లేకపోతే మీరు రెడ్ పెన్, బ్లాక్ పెన్ యూజ్ చేసి కూడా మీరు గ్రీటింగ్ కార్డ్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను హార్ట్ సింబల్స్ డ్రా చేస్తున్నాను, ఎందుకంటే అమ్మాయిలకి అపారమైన ప్రేమ ఉంటుంది. ప్రేమను ఇవ్వగలదు, ప్రేమను పొందగలదు. సో అందుకు సింబాలిక్గా నేను హార్ట్ సింబల్స్ డ్రా చేస్తున్నాను అండ్ హ్యాపీ ఉమెన్స్ డే అని ఇక్కడ రాస్తున్నాను. అమ్మాయిలు అంటేనే అందమైన వారు, అందుకే సీతాకోకచిలుకలతో, పువ్వులతో పోలుస్తారు. ఇక్కడ నేను ఒక కొటేషన్ కూడా రాశాను, యూఆర్ ఏ యునిక్ కాంబినేషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ బ్యూటీ అనేసి. ఆ కొటేషన్ నాకు చాలా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ గ్రీటింగ్ కార్డ్ని. నేను ఎప్పుడు తయారు చేయలేదు ఇప్పటివరకు గ్రీటింగ్ కార్డ్ నా ఓన్గా. సో ఏం చేయాలి అంటే నాకు ఈ కొటేషన్ చాలా నచ్చింది. బటర్ఫ్లై కూడా డ్రా చేస్తున్నాను, ఎందుకంటే బటర్ఫ్లై చాలా అందంగా ఉంటుంది అమ్మాయిల్లాగా. సో అందుకనే నేను బటర్ఫ్లై డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఒక మెసేజ్ గమనించారా? స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టియే లేదు. ఫైనలీ మన గ్రీటింగ్ కార్డ్ రెడీ అయిపోయింది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఇలా రెడీ చేసి మీ అమ్మకు కానీ, చెల్లికి కానీ, అక్కకు కానీ ఎవరికైనా ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ, ఏంటంటే ప్రతి స్త్రీకి మీ యొక్క సహాయ సహకారాలు అందివ్వకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివారి ముందు కించపరిచి మాట్లాడవద్దు. ప్రతి మగాడి వెనక స్త్రీ పాత్ర లేనిదే అతని విజయానికి మనుగడ ఉండదు. అటువంటి స్త్రీని తల్లిగా, చెల్లిగా, బిడ్డగా భావించమని నా మనవి. ఇప్పుడు సెకండ్ క్రాఫ్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సినవి A4 సైజ్ పేపర్, కలర్ పేపర్స్, సీజర్, స్కెచ్ అండ్ స్టిక్కర్స్. అది మీ ఇష్టం, ఆప్షనల్ అది. ఇక్కడ బ్లాక్ పేపర్లో అమ్మాయి బొమ్మని డ్రా చేసి దాన్ని ఆ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక వైట్ పేపర్ మీద స్టిక్ చేసే ముందు నేను అమ్మాయి గౌను ఇట్లా షేప్గా డ్రా చేసుకుంటున్నాను పెన్సిల్తో. డ్రా చేసుకున్న తర్వాతనే మనం గ్లూ స్టిక్తో ఆ అమ్మాయి కటింగ్ని అతికించుకోవాలి వైట్ పేపర్ మీద. ఇక్కడ వైట్ పేపర్లో A4 సైజ్ పేపర్ తీసుకున్నాం కదా, దీంట్లో మీరు ఫ్రాక్ సైజు మీ ఇష్టం. అది డ్రా చేసుకున్న తర్వాత స్టిక్ చేసుకుంటాం కదా ఇప్పుడు అమ్మాయిని. స్టిక్ చేసుకున్న తర్వాత ఈ స్టిక్కర్స్ నాకు డాలర్ ట్రీలో దొరికాయి. దాన్ని నెక్లెస్గా, బ్రాస్లెట్గా, లేదంటే నడుముకు బెల్ట్గా నేను యూజ్ చేస్తున్నాను ఈ స్టిక్కర్స్ని. ఈ స్టిక్కర్స్ మీ దగ్గర లేవు అనుకుంటే స్కెచ్ పెన్, లైట్ కలర్ స్కెచ్ పెన్తో మీరు డాట్స్గా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రాక్కి అతికించడానికి ఫ్లవర్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం.
ఫ్లవర్స్ కట్ చేసుకోవడానికి టూ షేప్స్. మనం ఇక్కడ స్క్వేర్ షేప్ తీసుకుంటున్నాం పేపర్ని, లేదంటే రౌండ్ షేప్. స్క్వేర్ షేప్ని క్రాస్గా ఫోల్డ్ చేయాలి, త్రీ ఫోల్డ్ చేయాలి. సగానికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాంట్లో సగం ఒక ఫోల్డ్, దాంట్లో సగం ఇంకొక ఫోల్డ్, అలా త్రీ ఫోల్డ్ చేసుకున్నాక ఐస్ క్రీమ్ కోన్ షేప్ లాగా మనం స్కెచ్తో కానీ పెన్తో కానీ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫోటోలో వీడియోలో చూస్తున్న విధంగా అలా మనం డ్రా చేసుకొని ఆ షేప్గా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు ఫ్లవర్ రెడీ అయిపోతుంది. స్క్వేర్ కన్నా రౌండ్లో చేయడం ఈజీగా ఉంటుంది. నేను అందుకే రెండు విధాలుగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు రౌండ్ షేప్ ఎలా చేయాలో చూడండి. రౌండ్ షేప్ కూడా త్రీ ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ హాఫ్, హాఫ్కి ఫోల్డ్ చేసి తర్వాత మరొక హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ మూడవ ఫోల్డ్, ఇంకో దాంట్లో కూడా హాఫ్, అలా త్రీ ఫోల్డ్స్ చేసుకొని కొద్దిగా ఇలా యూ షేప్ డ్రా చేసుకోవాలి. కోన్ లాగా, ఐస్ క్రీమ్ కోన్ లాగా డ్రా చేసుకొని దాన్ని ఆ షేప్ విధంగా కట్ చేసుకుంటే ఇంకో ఫ్లవర్ రెడీ. ఇలా నేను పింక్ అండ్ బ్లూ కాంబినేషన్స్లో తీసుకున్నాను, ఎందుకంటే ఇట్లా వైట్ పేపర్లో పెట్టినప్పుడు అవి చాలా బాగా కనిపిస్తుంది కదా. సో అందుకనే కలర్స్ మీ ఇష్టము, కలర్ మీకు ఏ కలర్ అవైలబుల్ ఉంటే ఆ కలర్ పేపర్స్ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఇప్పుడు యెల్లో కలర్ పేపర్ బటర్ఫ్లైస్ ఎలా డ్రా చేయాలో చూడండి. యెల్లో కలర్ పేపర్ చిన్నగా ఫోల్డ్ చేసేసి అలా చూపించిన విధంగా మీరు డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని కట్ చేసుకుంటే యెల్లో కలర్ బటర్ఫ్లై అండ్ బ్లూ కలర్ బటర్ఫ్లై రెడీ. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనము స్టిక్ చేసుకోవడమే. ఇక్కడ నేను హార్ట్ షేప్స్ డ్రా చేస్తున్నాను. మూడు సైజులుగా చేసుకున్నాను, ఒకటి మీడియం సైజ్, స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్. ఇలా హార్ట్ షేప్స్ డ్రా చేసుకొని దాని విధంగా కట్ చేసుకొని స్టిక్ చేసుకోవడమే వైట్ పేపర్ మీద. సో ఇలా అన్నీ రెడీ అయిపోయాయి, హార్ట్ షేప్స్, బటర్ఫ్లై షేప్స్ అండ్ ఫ్లవర్స్. ఇలా అన్నీ రెడీ అయిపోయాక ఫ్లవర్స్కి ఇంకా అందం పెంచడానికి నా దగ్గర ఉన్న స్టిక్కర్స్ ఉంటాయి కదా, దాన్ని జస్ట్ స్టిక్ చేసుకున్నాను మధ్యలో, ఫ్లవర్స్ మధ్యలో, ఇంకా చాలా బాగా అందంగా కనిపించడానికి. మీ దగ్గర ఈ స్టిక్కర్స్ లేకపోతే లైట్ కలర్ స్కెచెస్తోనే మీరు డ్రా చేసుకోండి రౌండ్గా, అప్పుడు కూడా అందంగానే కనిపిస్తాయి. ఇక్కడ నేను బ్లూ కలర్ ఫ్లవర్స్కి వైట్ పూసలు అతుకు పెడుతున్నాను, పింక్ కలర్ ఫ్లవర్స్కి గోల్డెన్ కలర్ పూసల్ని అతికిస్తున్నాను. చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా ఇవి అతుకు పెట్టాక. సో ఇప్పుడు ఫ్రాక్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ గ్లూ స్టిక్తో మొత్తం అప్లై చేసేసి ఇప్పుడు ఫ్లవర్స్ని అతికించుకోవడమే. నేనైతే ఆల్టర్నేట్గా అతికించాను, ఒక పింక్ ఫ్లవర్, దాని తర్వాత బ్లూ కలర్ ఫ్లవర్, అలా ఆల్టర్నేట్గా అతికించాను. సో చాలా డిఫరెంట్గా కలర్ఫుల్గా కనిపించడానికి నేను ఈ కలర్స్ చూస్ చేసుకున్నాను. ఇలా మీరు ఫ్రాక్ మొత్తం ఈ ఫ్లవర్స్తో మనం స్టిక్ చేసేసుకోవాలి గ్లూ స్టిక్తో. ఆ తర్వాత పక్కనేమో బటర్ఫ్లైస్ టూ నేను స్టిక్ చేశాను. రైట్ సైడ్ ఏమో మనం ఇందాక కట్ చేసుకున్న హార్ట్ షేప్స్ త్రీ షేప్స్ ఉన్నాయి కదా, త్రీ సైజెస్, అవి స్టిక్ చేసుకున్నాను. ఇలా మొత్తం రెడీ అయిపోయాక పిక్చర్ దీన్ని ఫోటో ఫ్రేమ్లో భద్రపరచుకుంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది, మనకి ఎప్పటికీ అలా నిలిచిపోతుంది మనం చేసింది. సో నేనైతే ఫోటో ఫ్రేమ్లో పెట్టాను నేను తయారు చేసి. మీ దగ్గర ఫోటో ఫ్రేమ్ లేకపోతే కార్డ్బోర్డ్ని ఆ సైజులో కట్ చేసుకొని మీరు దాని మీద స్టిక్ చేసుకొని వాల్ హ్యాంగింగ్లా కూడా చేసుకోవచ్చు ఫోటో ఫ్రేమ్ లేకపోతే. నేనైతే ఫోటో ఫ్రేమ్లో పెట్టాను, ఇంకా చాలా నచ్చింది నాకైతే మొత్తం రెడీ అయిపోయాక ఫోటో ఫ్రేమ్లో చూసుకుంటే ఇది లుక్, ఫైనల్ లుక్.
సో ఫ్రెండ్స్ నచ్చిందా? మీరు కూడా ఇంట్లో తయారు చేసి మీ అమ్మకి కానీ చెల్లికి కానీ వదిన కానీ ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వన్స్ అగైన్ మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.